రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్తకు జనసేన పార్టీ తరపున 5 లక్షల చెక్కును అందజేశారు. నంద్యాల జిల్లా డోన్ మండలం కొత్తకోట గ్రామంలో 9 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన కార్యకర్త జిన్ మల్లికార్జున ఆయొక్క కుటుంబానికి జనసేన పార్టీ తరపున 5 లక్షల రూపాయల చెక్కును రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొల్లిశెట్టి సత్యనారాయణ అందజేశారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా ఇన్‌చార్జ్ చింత సురేష్ బాబు జనసేన కార్యకర్తలు పాల్గొన్నారు. కొత్తకోట గ్రామంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు మల్లికార్జున గారు వారి కుటుంబాన్ని పరామర్శించడానికి జనసేన పార్టీ ముఖ్య నాయకులు కర్నూలు జిల్లాలో అలాగే రాష్ట్రం నుంచి బొల్లిశెట్టి సత్య గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మల్లికార్జున గారు క్రియాశీలక సభ్యుడు జనసేన పార్టీలో. ఆయన ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు ఆయనకు ప్రమాద బీమా జనసేన పార్టీ తరఫున 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు చేయించడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో భరోసా నింపే దిశగా మేమందరం వాళ్ళకు తోడుగా ఉన్నామని ఒక భరోసా నింపాల్సిందిగా జనసేన నాయకులను అందరినీ ఇక్కడ ఆయన ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా మేము ఇక్కడికి వచ్చాం. ఈ కొత్తకోట గ్రామంలో మాకు ఇది చాలా బాధాకరమైన విషయం. అంతకుముందు కూడా మేము ఒక బలమైన నాయకుడు ప్రభాకర్ గారి రూపంలో ఇక్కడ కోల్పోయాం. ఈరోజు ఆయనకు వర్షకు కొడుకైన ఈరోజు మల్లికార్జున కూడా పోవడం నిజంగా జనసేన పార్టీకి తీరని లోటు. ఆ దేవుడు వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ ధైర్యం నింపాలని, వాళ్ళ వెనక జనసేన పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని తెలియజేస్తున్నాను. చింత సురేష్ బాబు, మాన్యం నియోజకవర్గం. రాచిపోగుల మల్లికార్జున గారు ప్రమాదవశాత్తు, అంటే ఆయన లారీ మెకానిక్, మోటార్ మెకానిక్, ఆయన ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ లో మరణించారు. ఆయన జనసైనికుడు, అందు గురించి అది కూడా క్రియాశీలక సభ్యత్వం చేసుకున్న జనసైనికుడు కావడం వల్ల పార్టీ నుంచి ఆయనకు ఒక 5 లక్షల రూపాయలు చెక్ ఈరోజు ఇవ్వడం గురించి పవన్ కళ్యాణ్ గారు పంపించారు. ఈ కార్యక్రమానికి మనోహర్ గారు రావాల్సింది, కానీ ఆయనకి కొద్దిగా ఆరోగ్యం బాగలేకపోవడం వల్ల మిగతా కార్యక్రమాల వల్ల ఆయన రాలేకపోవడం వల్ల చింత సురేష్ బాబు గారిని చెక్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పారు. నేను ఈ ఊర్లో ఉన్నాను కాబట్టి నేను వచ్చి చింత సురేష్ బాబు గారితో వచ్చి ఇక్కడ చెక్ని ఆ కుటుంబానికి అందించాను. వాళ్ళ పిల్లల బాధ్యతలు కూడా మేము తీసుకుంటాం, ఈ కుటుంబానికి అండగా నిలబడతామని చెప్పి చెప్పడం జరిగింది. ఇందు మూలంగా నేను కూడా ఇంకోటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం ఒక పార్టీ తరఫున పనిచేస్తున్నప్పుడు, ఒక మంచి జరగాలి, ప్రజలకు మంచి జరగాలి అనుకుని పనిచేస్తున్నప్పుడు తప్పకుండా క్రియాశీలక సభ్యత్వం తీసుకోండి. దానివల్ల కుటుంబానికి ఎంతో విలువైంది. ఈరోజు ఆ రోజు ఆయన 500 రూపాయలు ఖర్చు పెట్టి క్రియాశీలక సభ్యత్వం తీసుకోకుండా ఉండుంటే మేము ఈ పని చేయడానికి చాలా మంది చందాలు అడగాల్సి ఉండేది. ఇప్పుడు హక్కుగా వాళ్ళకి 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు, అలాగే కుటుంబానికి భరోసాగా ఉంటామని చెప్పి హామీ ఇచ్చారు. ఈ విషయంలో స్థానికంగా ఈ డోన్ నియోజకవర్గం మల్లప్ప గారు ముఖ్యంగా మల్లప్ప గారు ఇక్కడ వచ్చారు, అలాగే మా చింత సురేష్ గారు ఇదంతా కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి అని చెప్పి అత్యధికంగా పేరుమాయిలు మా అర్చన గారు, అలాగే అనిత గారు, వీళ్ళందరూ కూడా చాలా మంది వచ్చారు ఇక్కడికి కుటుంబానికి ధైర్యం చెప్పడానికి. వాళ్ళందరి తరఫున పార్టీ తరఫున ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ కుటుంబానికి చెక్ ఈ రోజు అందజేశామని చెప్పి మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు సురేష్ మాట్లాడారు. మీ పేరు చెప్పండి సార్. నా పేరు బొల్లిశెట్టి సత్యనారాయణ అండి, నేను రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్, అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ఈసీఎల్ ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2 9100 88 55 52 9100 88 55.